చిన్నపురం ఎంపీ గొర్రెల మాధవ్ గారి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మార్పింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేసినట్లు ఎంపీ గారి అభిమాని అయిన కొనతాళపల్లి వెంకటేశ్వరరావు తండ్రి కె రమయ్య అనంతపురం గారు అనంతపురం కూటోల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన క్రైమ్ నంబర్ 185/2022 అండర్ సెక్షన్ 67A 66E ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ 292 502 ఆఫ్ ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే 4వ తేదీ కొరతాలపల్లి వెంకటేశ్వరరావు తండ్రి కె రమయ్య అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిని 185/2022 కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు భాగంగా ఈ వరకు లభించిన సమాచారం మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మొట్టమొదటిగా ఐటీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్లో ఈ నెల 4వ తేదీ మధ్యరాత్రి 2:07 +447 434 370 3968 +447 434 370 3968 అనే నంబర్ నుంచి తొలిగా సదరు వీడియోని పోస్ట్ చేసినట్లు తేలింది. ఈ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు ఐటీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్లో సదరు నంబర్ అయిన +447 434 370 3968 యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఐటీడీపీ అఫీషియల్ అనే ఒక వాట్సాప్ గ్రూప్లో 4వ తేదీ మధ్యరాత్రి 2:07 మొట్టమొదటిసారిగా ఈ వీడియోని +447 434 370 3968 అంటే యూకే యునైటెడ్ కింగ్డమ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక నంబర్తో ఈ వీడియోని అక్కడ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సదరు నంబర్ యూకే ఓడాఫోన్కు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులు వెల్లడి అయింది. అంటే ఈ +44 అనే నంబర్తో ఏం స్టార్ట్ అవుతుందో అది యునైటెడ్ కింగ్డమ్ ఓడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్గా సంబంధించిన ఈ వరకు దర్యాప్తులు మనకి తేలింది. తదుపరి దర్యాప్తుల భాగంగా సోషల్ మీడియాలో తొలిసారిగా వీడియోను పోస్ట్ చేసిన సదరు నంబర్ ఇంటర్నేషనల్ నంబర్ కావడం వల్ల ఆ నంబర్కు సంబంధించిన వ్యక్తి వివరాలను సేకరించే పనులు దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇప్పుడు ట్రేసింగ్ ద ఒరిజిన్ ఆఫ్ ద వీడియోస్ ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఒకసారి ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఆ వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరు, సో ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే ఆ వీడియోని బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరి నుంచి ఎవరికి ఫాలో అయింది అనే ఒక బ్యాక్వర్డ్ లింకేజ్ బ్యాక్ ట్రాకింగ్ ద్వారా మనం దర్యాప్తు కొనసాగే క్రమంలో మొదటిగా ఈ నంబరు ఎక్కడ ఒరిజినేట్ అయిందని చూసే కొద్దీ యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఈ నంబరు వోడాఫోన్ కంపెనీకి సంబంధించిన భాగంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు చెప్పేది ఏమంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోని ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేయడం అయింది. ఎక్స్ పర్సన్ రికార్డెడ్ దిస్ వీడియో ఇన్ హీజ్ పబ్లిక్ హర్ మొబైల్. ఆయన రికార్డ్ చేసింది ఇంకో వ్యక్తికి పంపించడం జరిగింది. ఆ వ్యక్తి మొబైల్ చూస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆయన మొబైల్ నుంచి ఈ వ్యక్తి మొబైల్ చూస్తున్న వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. సో అక్కడ మీరు చూస్తున్నారు ఆ వీడియోను ఒక క్యాటల్ షెడ్ చుట్టుపక్కల కొంతమంది మాట్లాడుతున్నట్టు కూడా మీకు వాయిస్ వినిపిస్తుంది. వీడియో లాస్ట్లో చూస్తే ఒక క్యాటల్ షెడ్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న వీడియో ఏముందో ఇది ఒరిజినల్ కాదు. సో ఈ సోషల్ మీడియాలో పలుసార్లు ఫార్వర్డ్ మరియు రీపోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోను చాలాసార్లు ఈ వీడియోను ఫార్వర్డ్ మరియు రీపోస్ట్ చేయడం వల్ల ఒరిజినల్ కాదని నిర్ధారిస్తున్నాము, ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాము. బికాజ్ దిస్ వీడియో హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్, రీపోస్టెడ్ అక్రాస్ మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఒక వీడియో ఒరిజినల్ అని ఫార్వర్డెడ్ అని క్లియర్గా వాట్సాప్లో మనకి డిమార్కేషన్ కనిపిస్తుంది.
మొట్టమొదటిసారిగా ఈ వీడియో ఏం పోస్ట్ అయిందో ఐటీడీపీ అఫీషియల్ హ్యాండిల్ ఇప్పుడు అక్కడ పోస్ట్ చేసిన వ్యక్తి ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే పైన ఫార్వర్డెడ్ అని కనిపిస్తుంది. అంటే దానికి ముందు 5 వ్యక్తులకి ఫార్వర్డ్ చేసి ఉన్నారు. సో అప్పుడు క్రాసింగ్ 5 పర్సన్స్ ఒక ఒరిజినల్ వీడియో నేను 5 వ్యక్తులకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫార్వర్డెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో అక్కడ పోస్ట్ అయ్యే ముందు 5 వ్యక్తులకి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. సో అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఏముందో అది ఒరిజినల్ కాదు. ఈ ఒరిజినల్ కాదు కాబట్టి దిస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న వీడియో ఏముందో అది ఎడిటింగ్ జరిగి ఉండొచ్చు, మార్పింగ్ జరిగి ఉండొచ్చు అని మనము నిర్ధారించలేకపోతున్నాము. అది ఒరిజినల్లా, వెదర్ ఇట్ ఈస్ ఎడిటెడ్ ఆర్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోస్ ఏమున్నాయి సోషల్ మీడియాలో ఇది ఒరిజినల్ కాబట్టి కొన్ని వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో దాన్ని ఎడిటింగ్ చేయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాన్ని రీపోస్ట్ మల్టిపుల్ టైమ్స్ షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా మార్పింగ్ జరిగిందా లేదా ఇది ఒరిజినల్లా అని సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒరిజినల్ వీడియోని ట్రేస్ చేసే వరకు, ఒరిజినల్గా పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరని ట్రేస్ చేసే వరకు, ఒరిజినల్ వీడియో దొరికే వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోస్ ఏమున్నాయి అవి అన్నీ ఎడిటెడ్ ఉన్నాయి. కొన్ని వీడియోలో ఒకవైపు ఎంపీ గారి ఫోటోతో ఇంకోవైపు కొన్ని మెసేజ్లు పెట్టడము, కొన్ని వీడియోలు ఇటువైపు ఒక ఎంపీ గారి ఫోటో ఉంటే ఇంకొన్ని వైపు ఇంకో వీడియో ప్యానల్గా ప్లే చేయడము. సో దీస్ ఆర్ అమౌంట్స్ టు ఎడిటింగ్ అండ్ మార్కింగ్. సో ఇప్పుడు ఒక క్లారిటీగా నేను చెప్పగలిగేది ఏమంటే ఏ రిపోర్ట్ అయినా మనము క్లియర్గా చెప్పాలంటే ఒరిజినల్ వీడియో దొరికితేనే మనము క్లియర్గా ఈ వీడియో మార్పింగ్లోనే కాదని చెప్పాలి. తప్ప ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీరందరూ చూస్తున్న వీడియోలో ఖచ్చితంగా అవి ఎడిటింగ్ మరియు మార్పింగ్ జరిగిన వీడియోలోని సందేహాలు ఉన్నాయి.